ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవిఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ఇప్పుడు సమంతా పట్నారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్, మళ్ళీ విద్యుత్ కోతలు, విద్యుత్ ఛార్జీలు అని చెప్తున్నారు. ఎందుకు మీరు కరెంట్ ఛార్జీలు అమాంతంగా పెరుగుతున్న పరిస్థితి? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేరు. గత ప్రభుత్వమే ఒకేసారి విద్యుత్ ఛార్జీలు దాదాపు 6,000 కోట్ల రూపాయలు పెంచడంతో ప్రధానంగా ఆనాడు విద్యుత్ వినియోగదారులంతా కూడా ఇబ్బంది పడ్డ సందర్భం. వాళ్ళు పెద్ద ఎత్తున కూడా కరీంనగర్, అదేవిధంగా సిరిసిల్ల ప్రాంతంలో ఆనాడే ధర్నాలు నిర్వహించారు. ఇక్కడ రైతాంగానికి అంతా కూడా ఉచిత కరెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది, ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం. అదే కాకుండా గత ప్రభుత్వం పెంచినటువంటి ఛార్జీలు వాళ్ళే ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం గతంలో జరిగింది కాబట్టి దాని కొనసాగింపులో భాగంగా మాత్రమే నడుస్తూ ఉంది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. అదే కాకుండా రైతు బంధు సాయం పెంచాలని చెప్పి ప్రభుత్వం భావించి 7,500 రూపాయలు దివాళీనిచ్చి ఇవ్వాలని చెప్పేసి అది కూడా స్క్రూటినీ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలి రైతు బంధు, ఎవరికి ఇవ్వద్దు అనేది కూడా ఆల్రెడీ కేబినెట్ సబ్ కమిటీ కావచ్చు, అదేవిధంగా జిల్లాలంతా విజిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రైతు బంధు సాయం పెంచి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. మంత్రులందరూ కూడా పిక్నిక్కి వెళ్లారని చర్చ జరుగుతుంది. అదేవిధంగా దక్షిణ కొరియా సిరియో మూసీ నదిని చూడడానికి వెళ్ళారని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ట్రోల్ చేస్తారు మీ మినిస్టర్ల మీద. అదే బొంబాయికి వెళ్ళి బోరు మిఠాయో బారు మిఠాయో తీయడానికి వెళ్ళినట్టు చెప్తున్న పరిస్థితి. అంటే సిరియా నది, అంటే సిరియాలో ఏ విధంగా దక్షిణ కొరియాలో ఉన్నట్టు సిరియా నది ఏ విధంగా ఆనాడు మూసీ కంపు నుంచి బయటపడేసి అదేవిధంగా ఏ విధంగా ట్రిలియన్ ఆదాయం వచ్చే విధంగా వారు టూరిజాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకున్నారు, అదేగాక ఏ విధంగా వాటర్ శుద్ధి చేస్తూ ఉన్నారు, ఏ విధంగా టూరిజాన్ని కావచ్చు, ఎక్కువ టూరిజాన్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, అక్కడ పేద వర్గాలకు ఆనాడు భూమి కోల్పోయిన వారికి ఏ విధంగా సాయం అందించిన విషయాన్ని తెలుసుకోవడానికి కోసం అదేవిధంగా మంత్రులు కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ ఎమ్మెల్యేలు కావచ్చు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా వేమ్ నరేంద్ర రెడ్డి గారు కావచ్చు, అధికారులంతా కూడా సిరియాలో పర్యటిస్తూ ఉన్నారు. వాస్తవ విషయాలను కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఏ విధంగా వాళ్ళు నదిని సుందరీకరణ చేశారు, ఏ విధంగా అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వచ్చినాయి, హోటల్స్ ఏ విధంగా వచ్చినాయి, టూరిజాన్ని ఏ విధంగా డెవలప్ చేసిన విషయాన్ని మొత్తం ప్రాజెక్ట్ రూపంలో ప్రభుత్వము ముందు పెట్టి మొత్తం పెద్ద ఎత్తున మొత్తం చర్చ చేసినట్లయితే ఖచ్చితంగా మూసిని కూడా సుందరీకరణ చేయొచ్చని చెప్పేసి ప్రజల్లో విశ్వాసం కలిగించే ప్రయత్నంలో భాగంగా ఖర్చులను తక్కువ చేసుకునే ప్రయత్నం, అదేవిధంగా దానికి దానిలాగా ఏ విధంగా హైదరాబాద్లో టూరిజాన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు పర్యటన మాత్రం పోవడం జరిగింది తప్ప ఇక్కడ ఎక్కడో టూరిస్ట్గానో లేకపోతే విహారయాత్రకు పోయినట్టుగా లేదది అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ రాద్దాంతం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు బీసీల గురించి కాంగ్రెస్లో భిన్న ధోరణులు ఉన్న పరిస్థితి ఏం చెప్తారు దాని మీద? కాంగ్రెస్ పార్టీ బీసీలకు మేలు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి కులగన్నా జరుగుతూ ఉంది. అదేగాక 2 రాజ్యసభ స్థానాలు వస్తే ఒక రాజ్యసభ బీసీలకు ఇచ్చారు, అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చారు. 2 ఎమ్మెల్సీలు వస్తే ఒకటి మహేష్ కుమార్ గారికి ఇచ్చారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, ఇతర మంత్రులు ఉన్నారు. ఏ నామినేటెడ్ పదవులు ఇచ్చినా కూడా బీసీల సముచితమైన గౌరవం న్యాయం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పే మాటను మేము కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతి కాబట్టే కులగన్న చేస్తూ ఉన్నారు. అదేగా కులగన్న చేసిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో అడుగులు పడుతూ ఉంది. పచ్చడి తెలంగాణను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం ఆగమాగం చేసేసిందని చెప్పేసి టీఆర్ఎస్ అంటున్న పరిస్థితి ఏం చెప్తారు దాని మీద? పచ్చడి తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తే ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు 670,000 కోట్ల అప్పు చేసి ప్రతిరోజు 193 కోట్ల రూపాయల అప్పు కొడిగాడి చెల్లిస్తూ నెలదిరితలకు 6,700 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 90,000 కోట్ల రూపాయల అప్పుల కొడి చెల్లించే పరిస్థితి తీసుకొచ్చింది మీరు. మీరు తెలంగాణను లూటీ చేసిరు, నిరుద్యోగులను మోసం చేసిరు, మహిళలను మోసం చేసిరు, బీసీ ఎస్టీ ఎస్టీని మోసం చేసిరు కాబట్టి అట్లాంటి పరిస్థితి తావులేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతు ప్రభుత్వం అని, నిరుద్యోగుల ప్రభుత్వం అని, మహిళా ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతా ఉంది.